సీతారామ శాస్త్రి గారు ఈ 30 సంవత్సరాల ప్రస్థానంలో ఎన్నెన్ని పాటలు రాశారో దాదాపు 3000కు పైగా పాటలు రాసి తెలుగు సినీ సాహిత్యపు విలువలను కీర్తి శిఖరాల మీద కూర్చోబెట్టినటువంటి ఒక అద్భుతమైనటువంటి గొప్ప రచయిత. అది మీ పట్ల, మీ సాహిత్యం పట్ల, మీ వ్యక్తిత్వం పట్ల ఉన్నటువంటి అభిమానం, గౌరవంగా మేమందరం భావిస్తున్నాం. ఈ రోజున ఇలాంటి చక్కని గ్యాదరింగ్తో మా ముఖ్యంగా చాలామంది పాత మిత్రులను కూడా చూసుకునే అవకాశం ఈరోజున మాకు కలిగినట్లుగా నేను భావిస్తున్నాను. ఈ కానీ కార్యక్రమానికి విచ్చేసిన అందరికీ మరొకమారు మా మీడియా మిత్రులందరికీ అభినందనలు తెలియజేస్తూ, మన పాత్రలకి వీళ్ళందరికీ కూడా మనకే వచ్చినంత ఆనందంగా ఉంది. ఎందుకంటే కొన్ని అవార్డులు వచ్చినప్పుడు వాళ్ళకి వచ్చాయి వీళ్ళకి వచ్చాయి అని అనుకుంటాం. ఈ వచ్చినప్పుడు అవార్డుకే ఎంతో వాల్యూ వచ్చింది. శాస్త్రి గారు సిరివెన్నెల నుంచి ఇప్పటికీ అప్పటికీ ఎన్నో మరపురాని పాటలు రాశారు, మన హృదయాల్లో అలా నిలిచిపోయారు. ఇంకా ఎన్నెన్నో అద్భుతాలు ఆయన సృష్టిస్తారు, ఇంకా ఎన్నో ఉన్నత శిఖరాలు అధిరోహిస్తారు. ఫిలిం క్రిటిక్స్ అసోసియేషన్ తరఫున, అందరి తరఫున నా శుభాకాంక్షలు తెలియజేస్తాయి. మద్రాసులో సాలగ్రామంలో ఉండేటప్పుడు దాదాపుగా వారానికి ఒకటి రెండుసార్లు వెళ్ళేవాడిని. లెక్క ఏంటంటే ఇంటర్వ్యూలు అప్పట్లో మా మధ్య ఎంతో సాహిత్య చర్చ జరిగేది. సరే, హైదరాబాద్ వచ్చిన తర్వాత వారిని కలలేకపోయాను. ఆ విధంగా అయితే నేనంతా వారి గురించి మాట్లాడేంత నా ఇంత సాహిత్య పరిపుష్టత లేదు. అంచేత వారికి ఈ సందర్భంలో, పద్మశ్రీ వచ్చిన సందర్భంలో వారికి నా శుభాకాంక్షలు అభినందనలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నానండి. ప్రసార ప్రచార మాధ్యమాల ప్రతినిధులైనా విలేకరులైనా వ్యక్తులుగా ఇక్కడున్న ప్రతి ఒక్కరూ నా హితైషులు, నాకు చాలా ఆప్తమిత్రులు. రఘు ప్రభు చాలా కరెక్ట్ నోట్ మీద స్టార్ట్ చేశాడు. మొదటి నుంచి మీరు నా పట్ల చూపిస్తున్నటువంటి అనురాగం, ఆ పేట ఎప్పటికీ మర్చిపోలేనివి. ఏదో వచ్చారు, వార్తలు సేకరించారు, వెళ్ళారని కాకుండా ఒక పర్సన్ టు పర్సన్ రియాక్షన్ ప్రతి ఒక్కరితోటి నాకుంది. ఇప్పటికే నిజం చెప్పాలంటే మిమ్మల్ని ఇలా కలుసుకోవడంలో 2-3 రోజులు లేట్ అయింది. మొదట ఆ రోజు నేను దేశంలో లేకపోవటం, తర్వాత వెంటనే మళ్ళీ విశాఖపట్నం వెళ్ళవటం, దీని కారణంగా 2 రోజులు డిలే అయింది. క్షమించండి అని అడగడం ఆత్మీయుల్ని బాగున్నది కాబట్టి అడగట్లేదు. ఈ పద్మశ్రీ అవార్డు రావడం వెనకాల కృషి చేసిన ప్రతి ఒక్కరికి, పద్మశ్రీ అవార్డుకి నా పేరు సూచించిన తెలంగాణ ప్రభుత్వానికి, గత 2 సంవత్సరాల కాలంగా మారినటువంటి పరిస్థితుల ప్రకారం ఎవరికి వారు అభ్యర్థించుకుని దరఖాస్తులు పెట్టుకోవడంతో పాటు పెట్టుకోవడం కన్నా వాలంటరీగా ప్రజల్లోంచి పౌరుల్లోంచి వాళ్ళకి వాళ్ళే ఫలానా వారికి పద్మశ్రీ కానీ పద్మ అవార్డు కానీ ఇస్తే మేము సంతోషిస్తామని అప్లై చేసేటువంటి ఒక నూతన విధానం వచ్చిన తర్వాత ఆమె ఎంతో ఉత్సాహంతో, ఆసక్తితో, ఆకాంక్షతో సీతారామ శాస్త్రికి ఈ అవార్డు ఇవ్వాలి అని చెప్పి ఎందుకు ఇవ్వాలో సకారణంగా వివరిస్తూ కేంద్రానికి తమ అభ్యర్థులు పంపిన వేలాది మందికి, పేరు పేరున వాళ్ళందరికీ ఇది వచ్చినందుకు ఇది ఒక వేడుకగా పండుగగా భావిస్తూ ఆనందిస్తున్న అందరికీ, మీ అందరికీ మీ ద్వారా ఈ సమావేశం తెలుస్తున్నటువంటి ఉభయ రాష్ట్రాల తెలుగు ప్రజలకి, ఉభయ రాష్ట్రాలు అనేకంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వాళ్ళ అందరికీ కూడా వినమ్రంగా శిరసించి నమస్కరిస్తున్నాను. సాధారణంగా మొట్టమొదట రొటీన్గా ప్రతి ఒక్కరూ వేసే ప్రశ్న, చాలా వినమ్రంగా బతిమాలుతుంటాను, ఆ ప్రశ్న ఒక్కటి వేయకుండా ఇంకేదైనా వేయండి అని. ఈ అవార్డు వచ్చినందుకు మీరు ఎలా స్పందిస్తారు? నంది అవార్డు దగ్గర నుంచి ఎన్నోసార్లు ఎలా స్పందిస్తాను? భూనభాంతరాలు దద్దరిల్లు తాండవం చేయను కదా, అలాంటి మీరు దుఃఖించం కూడా మితంగానో అమితంగానో ఎంతో కొంత ఆనందిస్తాం.
అయితే ఈ సందర్భంలో వివరించాలి చెప్పదలుచుకునేది అవార్డు ఎలాంటిది ఎంతటిది ఈ సంగతి పక్కన పెడితే నాకు ఆశ్చర్యంతో ఒళ్ళు గగలు పొడిచేంత విషయం ఏంటంటే ఈ అవార్డు నాకు రావాలి అని కోరుకున్న వాళ్ళు లక్షల సంఖ్యలో ప్రపంచంలో ఉన్నారు తెలుగు వాళ్ళందరూ కూడా అంటే 30 సంవత్సరాలుగా నేను సాగిస్తున్న సాహితీ వ్యవసాయానికి ఫలసాయంగా వారి ఆకాంక్ష సీతారామ శాస్త్రికి పద్మ అవార్డు రావాలి అనే వాళ్ళ ఆకాంక్ష కోరిక ఇవన్నీ ఒక ఆశీస్సు ఇవన్నీ కలిపి ఈ రూపంలో వచ్చాయి అని భావిస్తూ ఇదంతా మీదే మీకే మీరిచ్చిందే తిరిగి మీకే ఇవ్వబడుతుంది పరమేశ్వరుడు మనకిచ్చిన దాన్ని తిరిగి ఆయనకు ఒకసారి ఇలా నివేదించి చేయి చూపించి మనం తింటుంటాం అంతేగాని ఆయన తింటాడని కాదు ఒక కృతజ్ఞత ఇది నువ్వు ఇచ్చింది ఇది నాది కాదు ఇదన్న మమా నీకే ఇస్తున్నాను అన్న వినమ్ర భావంతో ప్రజలందరికీ మరొకసారి ఇంతమంది కోరుకున్నారా ఇంతమంది రావాలనుకున్నారా అందంలో నాకు చాలా ఆనందం కలిగింది వారి ఆనందానికి కారణపోతుందని నా సాహితీ వ్యవసాయం పట్ల నాకు ఒక ఇంత వినయంతో కూడిన గర్వం కలిగింది ఎందుకంటే విధాత తలపునతో ఈ చలనచిత్ర సీమలోకి గీత రచయితగా నాకు జన్మనిచ్చినటువంటి విశ్వనాథ్ గారి చరణాలకి నమస్కరిస్తున్నాను నేను ఇక్కడికి వచ్చి పాటలు రాయాలి అని తపించిన మా ఆశ్రయం తలుచుకుంటున్నాను ఇవాళ ఈ వేడుకని అక్కడి నుంచి చూస్తున్న మా నాన్నగారికి శిరస్సు నుంచి నమస్కరిస్తున్నాను ఆ పాట రాయడానికి ముందర 15 సంవత్సరాలుగా పాటలు రాస్తున్నప్పుడు కూడా పాట అనేది ఒక కేవలం వినోదానికో కాలక్షేపానికో కాకుండా ఎక్కడో అక్కడ మాటలలో వ్యక్తపరచలేని అవ్యక్త అనుభూతులు లోపల ఉంటాయి వాటిని వ్యక్తపరిచే సంవిధానం పేరు అంటే తీయని తలపులు అంటాం రెండు మాటలకి అర్థం లేదు తీయని అనేది మీరు ఒక సాలిడ్గా దాని మీనింగ్ చూడాలంటే 4 కణాలకి రుచి అని అర్థం అంటే తలపులు అనేవి ఎక్కడ ఉంటాయనేది మనం చేపెట్టి చూపించలేము తలపులు ఎవరు కూడా 4తోటి స్పర్శించి రుచి చూడరు తీయని తలపులు అన్న మాటలో ఆ రెండు పదాలు తమ అర్థాన్ని కోల్పోయి వేరే ఒక అర్థాన్ని నిరూప అరూపమైన అర్థాన్ని నైరూప్యక చిత్రం అంటాం దాన్ని ఒక అరూపమైన అర్థాన్ని శ్రోత హృదయంలో ఆవిష్కరింపజేస్తుంది అలాగా మాటలతో చెప్పడానికి అవకాశం లేని సరిపోని భాష మోగబోయే స్థితిలో మాటల్ని ద్వారా మాటల్ని వాహిక చేసుకుంటూ ఒక కనిపించని భావాన్ని అనిపింపజేసేలా చేసే ప్రక్రియ పాట అనే ఒక సిద్ధాంతాన్ని నమ్మి ఆ ప్రకారమే 15 ఏళ్ల పాటు నేను చేసిన పాటల వ్యవసాయానికి ఫలితంగా ఈ రంగంలోకి నేను వచ్చాను అప్పుడు కూడా చాలామంది నన్ను అడుగుతున్నాము నేను ఒకటి అడిగేవాడిని చెప్పేవాడిని సంఘటనలు కానీ వ్యక్తులు కానీ స్థలాలు కానీ వీటిని పాట రాయమని అడగండి నేను రాయను అవి ఎందుకంటే తత్కాలీనమైనటువంటి ప్రయోజనాన్ని మాత్రమే నెరవేరుస్తాయి ఒక యూనివర్సాలిటీ శోకం హాసం క్రోధం ఇట్లాంటివి దేశకాల అతీతమైనటువంటి కొన్ని భావాలు జంతు ప్రపంచంలో ఒకటైనప్పటికీ మనిషి విజ్ఞాన శాస్త్రం ప్రకారం ఇంకా దేని కారణంగా తను జంతువు కాకపోవడం అనేది తనను తను చేసేటువంటి వ్యక్తపరిచే భావాల ద్వారాను తను చేసే పనుల ద్వారానే నిరూపించుకోగలడు ఎనాటమీ ప్రకారం చూస్తే మనం కూడా ల్యాబ్లో జంతువునే గట్టిగా మాట్లాడితే మన నర్వస్ సిస్టమ్ చాలా అభివృద్ధి చెందింది కాబట్టి మనం విశిష్టమని చెప్పడానికి కూడా వీల్లేదు ఒక ఒరంటరం కానీ ఒక దాన్ని ఒక ఆచాప దాన్ని ఏమిటంటాం వీటి నర్వస్ సిస్టమ్ కూడా మనంత ఉన్నత దగ్గరలే కానీ కానీ ఏ మనిషిని ఎంత మామూలు చిన్నపిల్లల దగ్గర నుంచి ఒక విద్యాగంధం లేని వాడి దగ్గర నుంచి ఎవరిని అడిగినా నువ్వు జంతువు ఒకటేనంటే అబ్బే కాదండి అబ్బే కాదు అనేటువంటి ఆ కాకపోయిన భావం వెనకాల ఏముందో వెతుక్కునే ప్రయాణమే మానవ జీవితం అన్నది నా అభిప్రాయం దానిలోనే
మనకి ఇతర జంతుకోటికి మనకి తేడా తెలుస్తుంది. ప్రేమలు, అభిమానాలు, కోరికలు, అనుమానాలు, ఆవేశాలు, కావేశాలు, పశ్చాత్తాపాలు, ఆకాంక్షలు, తీరిన దాహాలు, చారణ గమ్యాలు, వీటన్నిటి పట్ల పడే ఆరాటం, ఇవన్నిటినీ గమనించుకుంటూ వాటి పట్ల నాకు కలిగినటువంటి అనుభూతిని వ్యక్తపరిచే విధానమే నేను పాటగా, అంటే మరి కవి అనేసరికల్లా పద్యం రాయాలని కానీ లేదా వచన కవిత్వం కానీ రాయాలని కానీ ఉండేటువంటి భావం బలంగా ఉండేటువంటి రోజుల్లో కాకినాడలో కానీ మరొకటి కానీ నా ప్రక్రియ వాళ్ళకి విచిత్రంగా వచ్చేది. కొందరు డబ్బులు కొట్టుకునే వాళ్ళని పిలిచేవారు నన్ను, ఎందుకంటే నేను సాధారణంగా ఇట్లా తాళం వేస్తూ పాడేవాడిని. ఒక నాదం ఆధారంగా లేదే భావం వ్యక్తీకరించబడితే కేవలం ఇక్కడతోటే తేడాల్సి వస్తుంది. నాదం సహాయం చేస్తే ముందర శ్రవణేంద్రియం ద్వారా హృదయాన్ని తట్టి హృదయం ద్వారా ఇక్కడ ప్రయాణం చేస్తుంది అనే దాంతో నమ్ముకున్నాను. నాకు ఛందస్సు రాదు గనక, పద్యం రాయడం చేత కాదు గనక పాట రూపంలో నా అభిప్రాయాన్ని వ్యక్తపరిచేవాడిని. అది మెచ్చుకున్న వాళ్ళు, నొచ్చుకున్న వాళ్ళు ఉన్నారు. ఆ మెచ్చుకున్న వాళ్ళ తాలూకు అభిమానం క్రమక్రమంగా విశ్వనాథ్ గారి చెవిని పడి నా సిరివెన్నెలతో ప్రారంభమైంది. ఆ సిరివెన్నెల పాట రికార్డ్ అయిన రోజును జరిగిన ఒక చిన్న సంఘటన మీకు కుటుంబంతో కాటు పంచుకుంటున్నాను. పాట అంతా అయిపోయేటప్పటికీ రికార్డ్ అయిన తర్వాత సాయంత్రం ప్రెస్ మీట్ ఉంటుంది అని విశ్వనాథ్ గారు చెప్పేటప్పటికీ నా కాళ్ళు చేతులు గడగడ గడగడ వణకటం మొదలుపెట్టాయి. సంస్కృత పద భూయిష్టంగా నేనేమి సంస్కృతాన్ని ఒక సంవిధానంలో చదువుకున్నవాడిని ఏమీ కాదు. వినికిడి పాండిత్యం మా నాన్నగారు మహాపండితులు, ఆయన సాహచర్యం మన స్తోత్ర వాంగ్మయం భగవద్గీత ఇట్లా ఇత్యాది వాటి వల్ల నా భావాలను పేర్చడానికి అవసరమైన పద సంపద అదంతా మీ అందరి దగ్గర ఉంది. చాలామంది అంటుంటారు మీరు కఠినమైన భాషలో రాస్తారు. నేను కఠినమైన భాషలో రాసేంత భాష నాకు రాదు, మీకు అర్థం కానంత కఠినమైన భాషలో రాసేంత నాకు రాదు అని చెబుతూ ఉంటాను. ఆ రోజు మీ విలేకరుల సమావేశం ఏంటంటే నాకు విలేకరుల సరికల్లా చాలా గౌరవం. వీళ్ళు కలంజీవులు నాలాగే, నేను పాట రాస్తాను వాళ్ళు మాట రాస్తారు, ఆ మాటను మొత్తం సమాజంతో వ్యాపింపజేస్తారు. ఎంతమంది మొత్తం విలేకరులు అందరూ వస్తారట ఇక్కడ ఆ పాట విని ఏమంటారో అన్నదని అసలు మామూలు రికార్డింగ్ థియేటర్కి వచ్చినప్పుడే కిక్కిరిసిపోయి ఎంతమంది వచ్చారు ఎందుకు వచ్చారో తెలియదు వాళ్ళ పాట రికార్డింగ్. సాయంత్రం చాలా భయపడుతూ వెళ్ళాను. సరిగ్గా ఇలాగే ఉంది ఆ రోజు మీటింగ్ కూడా. విశ్వనాథ్ గారు రెండు మూడు మాటలు మాట్లాడి ఇప్పుడు సీతారామ శాస్త్రి గారు వారి వాళ్ళ రాసిన పాటని చదువుతారు అని మరి నొక్కి చెప్పారు. ప్రాబ్లం ఏంటంటే మరి నేను రాసింది పాడితేనే కానీ చూడకుండా కళ్ళు మూసుకుని పాడే అలవాటు నాకు, చదువుతారంటే చాలా ఇబ్బంది అవుతుంది. ఆ భయంతో ఒణుగుతూనే ఆ పేపర్ తీసుకొని చదివి అక్కడ నుంచి వచ్చినటువంటి హర్షధ్వానాల రెస్పాన్స్కి అప్పుడు ఒక రకమైన బతుకు జీవుడా అనేటువంటి ఒక స్వభావంతో పాటు ఏదో జన్మధన్యమైందనే ఫీలింగ్ కలిగింది. అది నాకు విలేకరి మిత్రులతో మొదటి అనుబంధం. ఈనాటి వరకు అది కొనసాగుతూనే ఉంది. ఇంకా